హే గాయ్స్ వాట్సాప్ ఐ హోప్ యూఆర్ డూయింగ్ వెల్ ని సార్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మేము దయ్యం చేయబోతున్నాము ఇది టెన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ పార్ట్ వన్ ఇది ఇందులో వచ్చేసి ముఖ్యంగా లెక్చర్ లో ఇంట్రోడక్షన్ పార్ట్ వన్ లైనర్ న్యూస్ కరెంట్ అఫైర్స్ క్యాపిటల్ అండ్ కరెన్సీ ఇందులో దీంతో పాటు మ్యాప్ ప్రాక్టీస్ యూరోప్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఇవన్నీ పార్ట్ లో డిస్కస్ చేస్తున్నాం నెక్స్ట్ పార్ట్ లో వచ్చేసి కోట్ ఆఫ్ ది డే ఒక సెషన్ ఎడిటోరియల్స్ డిస్కషన్ ఎక్స్ప్లెనేషన్ స్ట్రాటజీకే ఉంటుంది సో ఫస్ట్ డిస్కషన్ స్టార్ట్ చేద్దాం ఇండియాకి మధ్య చైనాకి మధ్య ఒక రిలేషన్ అనేది స్ట్రాంగ్గా అవుతుంది ఇక్కడ చూడండి స్టాండ్ ఆఫ్ ఆర్మీ సోల్జర్స్ వచ్చేసి ఇద్దరు వచ్చేసి పాంగంగ్ సోలేక్ దగ్గర ఆగిపోయినారు స్టాండ్ ఆఫ్ దగ్గర సో ఇది డిస్ప్యూటెడ్ ఏరియా ముఖ్యంగా ఫైవ్ రీజన్స్ ఉన్నాయి గాల్వాన్ ఏరియాలో పీపీ ఫోర్టీన్ పీపీ ఫిఫ్టీన్ పీపీ సెవెంటీన్ పాంగ్ సోలేక్ చుషుల్ రే చుషుల్ ఇవన్నీ ఫైవ్ డిస్ప్యూటెడ్ ఏరియాస్ దీంతోపాటు సిక్కిం దగ్గర సిక్కిం దగ్గర నకులాపాజ్ కూడా డిస్ డిస్ప్యూటెడ్ రీజన్ ఇందులో ముఖ్యంగా ఒక రీజన్ దగ్గర పీపీ ఫోర్టీన్ దగ్గర వెహికల్స్ అనేటివి వెనుకలు వెళ్ళిపోయినాయి చైనీస్ చైనీస్ వెహికల్ సో ఇది వచ్చేసి సెక్రటరియట్స్ టాక్స్ వలన ఇది జరిగింది సో ఇది మీరు చూడొచ్చు ఈ సిచ్యువేషన్ వచ్చేసి మే ఫైవ్ వరకు నార్మల్గా లేదు మే ఫైవ్ నుంచి ఈ డిస్ప్యూటెడ్ ఏరియా మీద ఎక్కువగా ట్రూప్స్ అనేటివి ఆర్మీస్ ఎక్కువగా ఎంట్రీ అయినాయి అందువల్ల ఈరోజు వచ్చేసి ఈ ఆర్మీస్ అన్నీ చైనీస్ ఆర్మీ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయినాయి పీపీ ఫోర్టీన్ ఏరియా దగ్గర ఒకసారి మ్యాప్ మీద చూద్దాం చైనా చైనా ఎక్కడుందో చూడండి డిస్ప్యూటెడ్ ఏరియాస్ వచ్చేసి అక్సైచిన్ ఏరియా లడాక్ ఏరియా దగ్గర ఇవి ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ నెక్స్ట్ లడాక్గా డివైడ్ అయింది సో ఇది లడాక్ రీజన్ దగ్గర ఇవన్నీ ఉన్నాయి ప్లేసెస్ ఇప్పుడే డిస్కస్ చేసినాం కదా పీపీ ఫోర్టీన్ ఏరియా ఇక్కడే పడుతుంది సో పాంగాంగ్ సోలెక్ కూడా ఇక్కడే పడుతుంది ఇది ఇక్కడ ఎక్కువ డిస్ప్యూటెడ్ ఉన్న ఏరియాస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ కిలోమీటర్స్ వరకు డిస్ప్యూటెడ్ ఉంది నెక్స్ట్ సెంట్రల్ సెక్టార్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు డిస్ప్యూటెడ్ ఏరియా ఈస్టర్న్ సెక్టార్ దగ్గర డిస్ప్యూటెడ్ ఏరియా ఎక్కువ కొట్లాట్లు జరిగేది ఇక్కడే చైనా వచ్చేసి ఇది వాళ్ళ ప్లేస్ అనేసి చూపిస్తుంది మ్యాప్లో కానీ ఇది మన ఇండియా ప్లేస్ అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడే మ్యాక్ మోహన్ లైన్ కూడా ఉంది నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో మ్యాప్లో చూడండి ఇది వచ్చేసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇక్కడే ఎక్కువ కొట్లాట్లు జరుగుతున్నాయి స్టాండ్ ఆఫ్ అనేది ఇక్కడే జరిగింది నెక్స్ట్ ఇక్కడ మ్యాక్మోహన్ లైన్ చూడొచ్చు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నెక్స్ట్ డోక్లా స్టాండ్ ఆఫ్ టూ థౌజండ్ సెవెంటీన్లో జరిగింది కదా సోల్జర్స్ వచ్చేసి చైనా చైనా మరియు ఇండియా సోల్జర్స్ వచ్చేసి ఆగిపోయినారు ఇక్కడ టూ థౌజండ్ సెవెంటీన్లో ఇన్సిడెంట్ జరిగింది సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర అది చూసినాం నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఒకసారి రిలాక్సేషన్ చూడండి ఇది వచ్చేసి మే ఫిఫ్త్ కన్నా ముందు స్టార్ట్ అయిన ఇది ఇప్పుడు వచ్చేసి దానికి రిలాక్సేషన్ అనేది జరిగింది ఇప్పుడు కొంచెం ఇంకా ఫోర్ ఏరియాస్ ఇంకా డిస్ప్యూటెడ్గానే ఉన్నాయి ముఖ్యంగా పీపీ ఫిఫ్టీన్ పీపీ సెవెంటీన్ పాంగో లేక చుషుల్లో దీని మీద టాక్స్ అనేటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి నెక్స్ట్ అప్డేట్ చూద్దాం నెక్స్ట్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈయన కిషన్ రెడ్డి జి కిషన్ రెడ్డి ఈయన వచ్చేసి ఒక్క ఇంచు కూడా ఈయన నేను చైనాకి అనేసి ఇది మన టెరిటరీ అనేసి ఈయన అనౌన్స్మెంట్ చేస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం నెక్స్ట్ పార్లమెంట్స్ వచ్చేసి మీటింగ్ అనేది స్టార్ట్ చేయాలా అనేసి డిస్కషన్ అనేది ఉంది అందులో వచ్చేసి ముఖ్యంగా ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేస్తూ ఈ మీటింగ్ అనేది అరేంజ్ చేయండి అనేసి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మరియు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరు అడిగింటే ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఈ పార్లమెంట్ రన్ చేయండి అని చెప్పింటే సెక్రటరీస్ వచ్చేసి ఏం చెప్తున్నారంటే అంత ప్లేస్ అనేది మన పార్లమెంట్లో లేదు అనేసి వీళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నారు నెక్స్ట్ ఎవరికి లోక్సభ స్పీకర్కి రాజ్యసభ చైర్మన్కి సెక్రటరీస్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అంత స్పేస్ లేదు అనేసి నెక్స్ట్ జగన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి జగన్ అన్న చేదోడు అనేసి స్టార్ట్ చేస్తున్నారు దీని యొక్క ముఖ్య ఏం వచ్చేసి టెన్ ఫర్ రజకాస్ నాయి బ్రాహ్మణేశి రజకాస్కి నెక్స్ట్ ఉమెన్ టైలర్స్కి టెన్ థౌజండ్ పర్ టెన్ థౌజండ్ రూపీస్ పర్ ఇయర్ అనేది ఇస్తారు రీసెంట్గా ఆటో డ్రైవర్స్కి కూడా ఇస్తున్నారు కదా టెన్ థౌజండ్ రూపీస్ ఇది ముఖ్యంగా టూ ల్యాక్ టూ క్రోర్స్ ఫార్టీ సెవెన్ ల్యా టూ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌజండ్ పీపుల్స్కి ఇది అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు దీనికి అమౌంట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ పాయింట్ జీరో ఫోర్ క్రోర్స్ సో మీకు ఏమన్నా డౌట్స్ కంప్లైంట్స్ ఉంటే వన్ నైన్ జీరో టూకి కాల్ చేయొచ్చు ఇందులో ఇది ఇంపార్టెంట్ హానరబుల్ మినిస్టర్ ఫార్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చేసి శంకర నారాయణ నెక్స్ట్ అప్డేట్ చూద్దాం నెక్స్ట్ కృష్ణ ఫిషర్మెన్స్ వచ్చేసి తమ వర్క్స్ని స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ మీరు చూడవచ్చు బ్యూటిఫుల్ క్రియేచర్ కృష్ణ నది మీద నెక్స్ట్ అప్డేట్ ఫిల్మ్ షూటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రమ్ జూన్ ఫిఫ్టీన్త్ అనేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ చేసినారు దీనికి వచ్చేసి చిరంజీవి మరియు ఇతర నాగార్జున ఈ వీళ్ళు వచ్చేసి యాక్టర్స్ ఇంకా వీళ్ళతో పాటు డైరెక్టర్స్ కూడా వెళ్ళి నిన్న జగన్తో పర్మిషన్ అడిగితే జూన్ ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ చేసుకోండి అనేసి వైజాగ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పర్మిషన్ అలాట్మెంట్ చేస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం నెక్స్ట్ ఫ్యూల్ ప్రైజెస్ అనేటివి ఇంక్రీజ్ అవుతున్నాయి పెట్రోల్ డీజిల్ రేట్స్ అనేటివి పెరిగిపోతున్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు ఇది వచ్చేసి పెట్రోల్ ఢిల్లీలో పెట్రోల్ పెట్రోల్ రేట్ సెవెంటీ త్రీ నెక్స్ట్ ఇది ఢిల్లీలో డీజిల్ రేట్ వచ్చేసి సెవెంటీ వన్ పాయింట్ వన్ సెవెన్గా పెరిగింది ఇంతకుముందు పెట్రోల్ రేటు సెవెంటీ టూ ఉండే ఇప్పుడు వచ్చేసి సెవెంటీ త్రీ రూపీస్ నెక్స్ట్ డీజిల్ రేటు సెవెంటీ నెక్స్ట్ ఇప్పుడు సెవెంటీ వన్ రూపీస్గా మారింది ఇది వచ్చేసి త్రీ డేస్ నుంచి ఇదే పరిస్థితి ఫ్యూల్ ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ స్కీమ్స్ ద్వారా ఫుడ్ ఫుడ్ అనేది సప్లై చేస్తారు కదా పీడిఎస్ స్కీమ్ ద్వారా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సింపుల్గా చెప్పాలంటే రేషన్ షాప్స్ ద్వారా రైస్ అనేది సప్లై చేస్తారు అది సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ రెండు ఇద్దరు కలిపి సప్లై చేస్తారు ఇది వచ్చేసి ఈ స్కీమ్స్ మళ్ళీ ఇప్పుడు జూన్ థర్టీ కల్లా ఇంకో స్కీమ్ స్టార్ట్ చేయాలా దీనికి పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్మెంట్ నుంచి ఇంకా రాలేదనేసి ఈయన యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్స్ మినిస్టర్ రామ్ విలాస్ పాస్వాన్ చెప్తున్నారు ఇక్కడ దీనికి వచ్చేసి కర్ణాటక సీఎం వైఎస్ యడ్యూరప్ప గారు వచ్చేసి లెటర్ కూడా రాసినారు ఇంకోసారి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ దాల్ మరియు ఈఎన్డి అనేసి లెటర్ కూడా రిక్వెస్ట్ పంపించినారు నరేంద్ర మోడీ గారికి చూద్దాం ఇది జూన్ థర్టీ వరకు అంటున్నారు దీని నుంచి పర్మిషన్ పీఎంఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి పర్మిషన్ అనేది రావాలనేసి పాస్వాన్ గారు స్పష్టం చేశారు నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ న్యాచురల్ గ్యాస్ మొత్తము మా మంట వచ్చేసి ఇక్కడ ఫైరింగ్ అనేది జరిగింది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆయిల్ వెల్ లో నుంచి న్యాచురల్ గ్యాస్ లీక్ అయ్యి దాని నుంచి ఫైరింగ్ అనేది బయటకు వచ్చింది ఇది అస్సాంలో జరిగింది గుహాటిలో జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ డెమోక్రేట్స్ వచ్చేసి పీపుల్ రిఫార్మ్స్ అనేది జరుగుతుంది ఇక్కడ ఫ్లోయిడే ఫ్లోయిడే జార్జ్ ఫ్లోయిడే ఇతను వచ్చేసి ఒక ఆఫ్రికన్ పర్సన్ ఇతను అమెరికాలో నివసిస్తున్నాడు ఇతని మీద వచ్చేసి పోలీస్ కస్టడీలో దారుణంగా ఇతనికి చంపేస్తున్నారు అమెరికన్ పోలీస్ ఆఫ్రికా మ్యాన్కి చంపేసినారు అతని పేరు జార్జ్ ఫ్లోయిడ్ ఇతనికి వచ్చేసి దారుణంగా చంపేసిన తర్వాత అక్కడ వచ్చేసి రేసిజం అనేది ఎక్కువగా జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారు వైట్ పీపుల్స్ మరియు బ్లాక్ పీపుల్స్ ఇద్దరు కలిసి ప్రొటెస్ట్ చేస్తున్నారు సో దానికి ఇక్కడ మౌనం పాటిస్తున్నారు అమెరికన్ పీపుల్స్ నెక్స్ట్ అప్డేట్ చూద్దాం నెక్స్ట్ మాస్కోలో రష్యా క్యాపిటల్ మాస్కో ఇక్కడ వచ్చేసి లాక్డౌన్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు సో నిన్న వచ్చేసి చర్చెస్ అనేటివి ఓపెన్ చేసినారు రష్యాలో నెక్స్ట్ యూరోప్లో వచ్చేసి సిచ్యువేషన్ అలానే ఉంది డబ్ల్యూహెచ్ఓ కూడా వార్నింగ్ అనేది చేసింది డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ వచ్చేసి టెడ్రస్ అడానం నెక్స్ట్ డబ్ల్యూహెచ్ఓ వెరీ ఇంపార్టెంట్ న్యూస్లో ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి దీనికి వచ్చేసి ఎక్స్టాబ్లిష్మెంట్ డేట్ సెవెంత్ ఏప్రిల్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అందువలన సెవెంత్ ఏప్రిల్కి వరల్డ్ హెల్త్ డేగా సెలబ్రేట్ చేస్తాం నెక్స్ట్ అప్డేట్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి ఎంఎస్ఎమ్ఈ స్కీమ్స్ని స్టార్ట్ చేస్తున్నారు కదా సో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్న స్కీమ్స్ని స్టార్ట్ చేస్తున్నారు ఈ దీంట్లో ఇందులో పబ్లిక్ బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్ర బ్యాంక్స్ ఇవన్నీ పార్టిసిపేట్ చేస్తున్నాయి దీంతో పాటు ప్రైవేట్ బ్యాంక్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు కానీ గవర్నమెంట్ మాత్రం దానికి రివ్యూ చేస్తుంది అనేసి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ నార్త్ కొరియా వచ్చేసి సౌత్ కొరియాతో కమ్యూనికేషన్ లింక్ని కట్ ఆఫ్ చేసింది సో ఇది నిన్న జరిగింది సో ఇప్పుడు సౌత్ కొరియా వచ్చేసి కమ్యూనికేషన్ చేయడానికి లేదు నార్త్ కొరియాతో వచ్చేసి కిమ్ జాంగ్ నార్త్ కొరియన్ లీడర్ నెక్స్ట్ కాఫీ గ్రోవర్స్ వ వర్కర్స్ని మైగ్ మన్రేగా వర్కర్స్గా మార్చాలనేది ప్లాన్ ఉంది సో ఇందుకోసం లేబరర్స్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ లేబరర్స్ ఇక్కడ ప్రొడక్షన్ అనేది చేస్తున్నారు సో చూద్దాం ఇంతవరకు ఏమీ దీని గురించి ఇన్ఫర్మేషన్ రాలేదు రాబోయే కాలంలో వస్తుంది సో వీళ్ళని కూడా మనరేగా వర్కర్స్గా డిక్లేర్ చేయాలనేసి ఒక ప్రపోజల్ అనేది పెట్టినారు కాఫీ గ్రోవర్స్కి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఐఐటి మరియు ఐఎస్ ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ దీని మీద ర్యాంకింగ్స్ అనేది రిలీజ్ చేసినారు క్యూఎస్ యూనివర్సిటీ వాళ్ళు క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ అనేది సప్లై చేసింది ఈ ర్యాంకింగ్స్ వచ్చేసి ఐఐటి బాంబేకి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ర్యాంక్ ఐఐటి ఢిల్లీకి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ ఐఐఎస్ ఈ బెంగళూరుకి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ ఈ విధంగా ర్యాంకింగ్స్ అనేది ఇస్తున్నారు ఇది వరల్డ్ వైడ్ ర్యాంకింగ్స్ మన ఇండియా ప్రకారం చూస్తే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఐఐటి బాంబేకి ఉంది ఫస్ట్ ప్లేస్ ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే సెకండ్ ప్లేస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు థర్డ్ ప్లేస్ ఐఐటి ఢిల్లీ సో ఫోర్త్ ప్లేస్ ఐఐటి మద్రాస్ ఫిఫ్త్ ప్లేస్ ఐఐటి ఖరగ్పూర్ సో ఈ ఫస్ట్ ఫైవ్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ప్లేస్ ఐఐటి బాంబే నెక్స్ట్ అప్డేట్ చూద్దాం నెక్స్ట్ పరోమిత ముఖర్జీ ఈమె వచ్చేసి కన్నడ యాక్టర్ ఈమె వచ్చేసి ఏం చెప్తున్నారంటే కోల్కతా యాక్టర్ యమా కోల్కట్టా స్టూడియోస్లో ఈ రీసెంట్గా లాక్డౌన్ అనేది జరిగింది సో దానివల్ల నాకేం బాధ లేదు కానీ నా హెయిర్ హెయిర్ డ్రెస్ చేసే ఆమా వచ్చేసి ఎలా బతుకుతుంది అందుకని ఈ షూటింగ్ అనేది ఓపెన్ చేయాలనేసి ఈమా ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం నెక్స్ట్ మ్యాప్ పాయింట్ చూడండి మ్యాప్ పాయింటింగ్ మన వరల్డ్లో టోటల్గా సెవెన్ కాంటినెంట్స్ ఉన్నాయి అందులో ఫైవ్ మేజర్ ఓషన్స్ బిగ్గెస్ట్ ఓషన్స్ ఉన్నాయి సెవెన్ కాంటినెంట్స్ ఏవేవంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఏషియా లార్జెస్ట్ కాంటినెంట్ నెక్స్ట్ యూరోప్ థర్డ్ ఆఫ్రికా ఫోర్త్ ఆస్ట్రేలియా ఫిఫ్త్ అంటార్టికా సిక్స్త్ నార్త్ అమెరికా సెవెంత్ సౌత్ అమెరికా టోటల్ సెవెన్ కాంటినెంట్స్ అయిపోయినాయి ఇప్పుడు ఓషన్స్ చూడండి ఫైవ్ మేజర్ ఓషన్ పెద్ద ఓషన్స్ ఉన్నాయి బిగ్గెస్ట్ ఓషన్స్ ఆర్టిక్ ఓషన్ ఒకటి సెకండ్ అట్లాంటిక్ ఓషన్ థర్డ్ పెసిఫిక్ ఓషన్ ఇక్కడ ఉంది ఇక్కడ కూడా ఉంది సో ఇదే వాటర్ రౌండ్ చుట్టూగా ఉంటుంది థర్డ్ అయిపోయింది థర్డ్ పెసిఫిక్ ఓషన్ ఫోర్త్ ఇండియన్ ఓషన్ ఫిఫ్త్ వచ్చేసి సదర్న్ ఓషన్ టోటల్గా ఫైవ్ ఓషియన్స్ సెవెన్ కాంటినెంట్స్ ఉన్నాయి ఇందులో పెద్దది వచ్చేసి ఏషియా కాంటినెంట్ బిగ్గెస్ట్ కాంటినెంట్ నెక్స్ట్ ఆఫ్రికాని డార్క్ డార్క్ కాంటినెంట్గా కూడా పిలుస్తాం మేము ఇప్పుడు మ్యాప్ ప్రాక్టీస్ చేస్తుండేది యూరోప్ కాంటినెంట్లో యూరోప్ కాంటినెంట్లో ముఖ్యంగా రొమానియా గురించి మాట్లాడుతున్నాం యూరోప్లో ట్వంటీ ఎయిట్ మెంబర్ కంట్రీస్ ఉన్నాయి ఇందులో యూకే బయటికి వచ్చేసింది సో ఇప్పుడు టోటల్గా ట్వంటీ సెవెన్ కంట్రీస్ ఉన్నాయి ట్వంటీ సెవెన్ కంట్రీస్లో మేము జర్మనీ స్పెయిన్ స్వీడన్ నెదర్లాండ్స్ గురించి మ్యాప్ ప్రాక్టీస్ చేస్తున్నాం ఈరోజు రొమానియా గురించి చే చేస్తున్నాము ఇక్కడ చూడండి రొమానియా క్యాపిటల్ వచ్చేసి బుకారెస్ట్ కరెన్సీ లివ్ రొమానియా ఇక్కడ చూడవచ్చు మ్యాప్లో బొకారెస్ట్ క్యాపిటల్ ఇక్కడ చూడండి నెక్స్ట్ మ్యాప్లో రొమానియా రొమానియా ఇక్కడ ఉంది రొమానియా రొమానియా క్యాపిటల్లో బొకారెస్ట్ ఇక్కడ బ్లాక్ సీ ఉంది దీనికి పైన యుక్రెయిన్ ఇక్కడ పోలాండ్ నెక్స్ట్ హియర్ ఈ విధంగా రోమ్ ఇటలీ కూడా ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ మ్యాప్లో చూడండి నెక్స్ట్ మ్యాప్లో యుక్రెయిన్ ఇక్కడ ఉంది నెక్స్ట్ రొమానియా ఇక్కడ బ్లాక్ సీ ఉంది దీని కిందే బల్జేరియా గ్రీస్ ఇవన్నీ ఉన్నాయి సో బెలారీసు పోలాండ్ ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ నెక్స్ట్ మ్యాప్లో చూడండి ఇది మన బ్యూటిఫుల్ ఇండియా ఇండియాకి రెస్పెక్ట్గా చూస్తే ఇక్కడ పోలాండ్ దగ్గర పడుతుంది రొమానియా సో ఫ్రమ్ హియర్ టు హియర్ యూ హ్యావ్ టు గో లైక్ దిస్ నెక్స్ట్ దీంతో ఈరోజుతో ఇంతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యుక్ లైక్ ఇట్ అండ్ సో దట్ యూ విల్ విల్ గెట్ నోటిఫికేషన్స్ టెలిగ్రామ్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ చేయొచ్చు సిఎన్క్యూ స్టడీ అని నా ఛానల్ ఉంది సో దీంట్లో పీడిఎఫ్ కూడా దొరుకుతుంది థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ జై హింద్